ఎమ్మెల్యే పోయిండు, క్యాడర్ అట్లే ఉంది. కానీ కారుకు డ్రైవర్ ఎవరో తెలవడం లేదు. పార్టీ పిలిపిస్తే కార్యకర్తలే రోడ్డెక్కుతున్నారు తప్ప ఏ లీడర్ లీడ్ చేసే పరిస్థితి లేదు. ఆ సెగ్మెంట్లలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరో క్లారిటీ లేదు. జంపింగ్స్ అయిపోయి 3 నెలలయ్యింది. ఇప్పటికీ ఆ నియోజకవర్గాల్లో కారును నడిపించే నాయకుడు లేరు. 3-4 పోటీలో ఉన్నా ఎవరిని సెలెక్ట్ చేయడం లేదు. ఇంతకీ ఆ నియోజకవర్గాల్లో కారు పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు? క్యాడర్ ఎవరి వెంట నడవాలి? లీడర్ల మదిలో అసలేముంది? ఆ నియోజకవర్గాల్లో కారు రథసారథి ఎవరు? పోయినోళ్ళు పోయిండ్రు, ఉన్నోళ్లకు భరోసా ఏది? ఇన్ఛార్జ్లను ఎందుకు నియమించడం లేదు? ఒకరి తర్వాత ఒకరు 10 మంది వరుస పెట్టి హస్తం గూటికి చేరారు. కారు దిగిన ఆ ఎమ్మెల్యేల మీద యాక్షన్ అంటున్నారే తప్ప ఎమ్మెల్యేలు వెళ్లిన నియోజకవర్గాల్లో మాత్రం ఇన్ఛార్జ్లను నియమించడం లేదు బీఆర్ఎస్ పార్టీ. దానం నాగేందర్తో మొదలైన వలసల పర్వం తెల్లం వెంకట్రావు వరకు కొనసాగింది. అయిందేదో అయిపోయింది. ఎమ్మెల్యేలు పోతే పోయారు, ఎవరో ఒక నేతనైతే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించాలి కదా అంటున్నారు క్యాడర్. లీడర్లు లేకపోతే సర్లే అనుకోవచ్చు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ పగ్గాలు చేపట్టి ముందుండి నడిపిస్తామని నేతలు ముందుకొస్తున్నా బాధ్యతలు అప్పగించకపోవడానికి కారణమేంటో అర్థం కావడం లేదంటోంది బీఆర్ఎస్ క్యాడర్. అందరికంటే ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆయన హస్తం గూటికి చేరి కూడా 3 నెలలైపోయింది. ఇప్పటికీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఏ నేతకు అప్పగించలేదు గులాబీ పార్టీ హైకమాండ్. అలాగే స్టేషన్ ఘన్పూర్, శేరిలింగంపల్లి, భద్రాచలం, బాన్సువాడ, జగిత్యాల, గద్వాల్, చేవెళ్ల, పటాన్చెరు సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. అయినా ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను పెట్టలేదు బీఆర్ఎస్ అధిష్టానం. జంపింగ్ జపాంగ్స్ మీద విమర్శలు చేయడం, వేటు వేయించడం కోసం లీగల్ ఫైట్ చేయడమే తప్ప ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన సెగ్మెంట్లలో పార్టీ పటిష్టతపై మాత్రం ఫోకస్ చేయడం లేదు అంటున్నారు కార్యకర్తలు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకపోవడం తమకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ధర్నాలు, రాస్తారోకోల్లో అరెస్ట్ అయితే తమను విడిపించే నాయకుడు ఎవరని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ మంచి చెడును చూసుకునేది ఎవరో అర్థం కావడం లేదని అంటోంది ఆ 10 నియోజకవర్గాల గులాబీ క్యాడర్. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీని వేడడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. పార్టీలో సీనియర్లుగా ఉన్న కొలను బాలరెడ్డి, సోమిరెడ్డి ఆదర్శ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం హరీష్ రావును కలిసి ప్రయత్నాలను చేసుకుంటున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ వీడిన తెల్లారే హరీష్ రావు పటాన్చెరులోని ఆదర్శ రెడ్డి ఇంట్లో ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టి మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ వీడినా నష్టం లేదని, తాను అందుబాటులో ఉంటాను అని భరోసా ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మెట్టు కుమార్ యాదవ్, ఆదర్శ రెడ్డి, కొలను బాలరెడ్డి, సోమిరెడ్డి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎవరికి వారు తమ సీనియారిటీని, అర్హతలను హరీష్ కు వివరిస్తూ నియోజకవర్గ బాధ్యతలు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఒక పటాన్చెరులోనే కాదు, మిగతా 9 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆశిస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఆ నేత ఎమ్మెల్యే టికెట్ ఆశించే అవకాశం ఉంటుంది. అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జ్ల విషయంలో పార్టీ ఆచితూచి వ్యవహరిస్తుంది అన్న ప్రచారం ఉంది. జంపైన 10 మంది ఎమ్మెల్యేల్లో కొందరిపై వేటు పడితే వారిపై బలమైన అభ్యర్థులను బరిలోకి దించి తమను కాదని వెళ్లిన నేతలను ఓడించి తీరాలని కసిగా ఉంది బీఆర్ఎస్. అందుకే వెంటనే ఇన్ఛార్జ్లను నియమించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. లీగల్ ఫైట్లో ఏదో ఒక అంశం తేలుతుందని, అనర్హత పడే అవకాశం లేకపోతే త్వరలోనే ఇన్ఛార్జ్ల నియామకం ఉంటుందని చెప్తున్నారు గులాబీ పార్టీ లీడర్లు.